సుశీలమ్మ తల్లి, వారం రోజులు ఇక్కడి వాతావరణం జీర్ణించుకుని తరువాత ప్రశ్నలు కురిపించు. పెద్ద అమ్మాయి తల్లిదండ్రులు వస్తే కోమక్క, మధ్యవారి బంధుజనం వస్తే నేను, చిన్నపిల్లల ఆత్మీయులు వస్తే నీవు. వారి వెంట వెళ్ళి వారి వారు తెచ్చిన వస్తువులు చూసి అమ్మాజీకి చూపించి ఆమె తృప్తి చెందిన దాంట్లో కొంత భాగం, అంటే వాళ్ళు ఇస్తేనే సుమా మనం మెయ్యాలి. సుశీల పకపక నవ్వింది. సుమా, నువ్వు వెళ్ళరాదు? కోమల అడిగింది. పోనీ, గీతను ఒక్కదాన్నే పంపనా? ఆ వచ్చిన వారు మింగేటట్టు చూస్తారు బాబు. ఆ కాపలా విధవ సిఐడి, అమ్మాజీ రాగానే అంటిస్తాడు. వెళ్ళమ్మా. సుమన్ వెళ్ళిపోయింది. త్వరగా ఇద్దరు వంట ముగించి వచ్చేసరికి గీత పెద్ద పండ్ల బుట్ట, మిఠాయి డబ్బా, సబ్బులు పట్టుకుని వచ్చింది. భగిని, చాలా ఉన్నాయి, ఇక్కడే ఉంచనా? ఆ పిల్ల ముఖం మలినమైంది. పర్వాలేదు, బుట్టలోనివి పెట్టెలో దాచి బుట్ట ఎటన్నా పారేయి, తీసుకెళ్ళు. కోమలి వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూసింది గీత. కొంత మిఠాయి, ఆరు బత్తాయిలు వారి ముందు ఉంచింది. ఇదిగో గీత, మా ముగ్గురికి మూడు చాలు, ఇవి తీసుకో అనగానే అన్నీ తీసుకుని వెళ్ళిపోయింది. ఇదేమిటి కోమక్క, మన సతీ భగిని ఉండగా పాపం సగం మింగేది, సుమన్ అన్నది. అందరూ భోజనాలకు కూర్చున్నారు. తలపై ముసుగేసుకుని అమ్మాజీ వచ్చింది. కోమలా అని పిలవగానే కోమల లేచింది. అతిథులు ఎవరైనా వచ్చారా అన్నది. అవును, గీత బంధువులు వచ్చారు. ఈరోజు అతిథులు కలిసే రోజు కాదని తెలియదా? ఆమె కంఠం తీవ్రంగా ఉంది. తెలుసు, కానీ వారు దూరం నుండి వచ్చారు, చాలా ప్రాధేయపడ్డారు. ఏదో పెద్ద బుట్ట తెచ్చారట? క్షణం ఆలోచించింది. కోమల తల వంచుకుని జవాబు చెప్పింది. లేదు, సబ్బులు నూనె చిన్న వస్తువులుంటే బుట్టతో తెచ్చుకోమని సుమన్ చెప్పింది. మీకు నా బాధ అర్థం కాదు. మూర్ఖులు, తల్లిదండ్రులు తెస్తారు, ఈ పిల్లలు తింటారు. అడ్డమైన రోగాలు వస్తే గురుకులం పేరు పాడవుతుంది. కోమల, నువ్వు చాలా స్వేచ్ఛ ఇస్తున్నావు పిల్లలకు. ఆ మూల ఎవరది? కవిలు, ఆ కూర పారేసావే, రుచులు కావాలి అని గొణుక్కుంటూ వెళ్ళిపోయిందామె. ధన్యవాదాలు భగిని, నా కోసం మీరు అబద్ధం ఆడవలసి వచ్చింది. గీత వచ్చింది. పర్వాలేదు, వెళ్ళమ్మా. వార్డెన్లు ముగ్గురు కూర్చున్నారు. చకోరి, రెండేసి పచ్చిమిరపకాయలు, ఇంత ఉప్పు తెచ్చి కంచాలలో వేసింది. భగిని, ఈరోజు కూరగాయలలో 10 పచ్చిమిరపకాయలు కలిసి వచ్చాయి. అమ్మాజీ లేరు, ఉంటే ఏరించి కూరగాయల బుట్టలో వేసుకునేది. చకోరి తను కూర్చుంది. అయితే కూరగాయలు అమ్మేవాడికి ఎలా తెలిసిందబ్బా ఈరోజు అరటితొక్కల కూరని? సుమన్ చమత్కరించింది. ఏమర్రా పిల్లలు, రేపు గురువారం అని గుర్తుందా? రేపు పొద్దున అన్నము, మధ్యాహ్నం టిఫిను ఉండవు. అరటితొక్కలో ఆకో అలమో తిని కడుపు నింపుకోండి. ఆమె మాటలకు పిల్లలు నవ్వారు. రెండవ రోజు అందరూ ఉపవాసం. చిన్నపిల్లలు మాటి మాటికి మంచినీళ్ళకు పోవడం మొదలుపెట్టారు. విరామ సమయంలో గీత ఇద్దరు పిల్లల్ని ఈడ్చుకుని కోమల దగ్గరకు తెచ్చింది. భగిని, వీళ్ళిద్దరూ నా పెట్టె తాళంలాగి పండ్లు తీసుకుని తిన్నారు. కోమల పిల్లల చెవులు మెల్లివేసింది. గీత, వెళ్ళి బెత్తం పట్టుకురా. వద్దక్క, కొట్టకు, బాగా ఆకలేసింది, ఇంకెప్పుడూ చేయము. ఇద్దరూ ఏడవడం మొదలెట్టారు. కోమల ముఖం అదోలా అయింది. గీతకు క్షమాపణ చెప్పించి పంపింది. సాయంత్రం అన్నం కోసం తాతహలాడసాగారు. కొందరు చిన్నపిల్లలు కంచాలు కడుక్కునే ఓపిక లేక అలాగే తెచ్చిపెట్టుకున్నారు. వాళ్ళని కేకలేస్తూ చకోరి అందరి కంచాలలో నీళ్లు పోసింది. అన్నం పెట్టి సున్నపు తేటగా ఉన్న మజ్జిగ పోశారు. దానిలోకి రాలిన మామిడి పిందెల పచ్చడి నంచుకోవడానికి వేశారు. దాంట్లో ఉప్పు తప్ప మరేం లేదు. దాన్నే ఆవురావురమంటూ తింటున్నారు. ఇంకో అమ్మాయి తన ఇంటి నుండి తెచ్చుకున్న పచ్చడి వీళ్ల ముగ్గురికి వేసింది. భోజనం కాగానే అందరూ సంధ్యావందనం చేసే అరుగు మీద చేరారు. ఈరోజు చదువు ఉపన్యాసం ఉండవా? సుశీల కోమల వంక చూసింది. ఉండవు, ఈరోజు పిల్లలు గురుకులం ఎస్ఎం పాటలు పాడతారు, పద. అందరూ కూర్చున్నారు. చకోరి, అమ్మా భారతితో మొదలుపెట్టు, కోమల ఆజ్ఞాపించింది. చకోరి మధ్యలో వెళ్ళి కూర్చుంది. అమ్మా భారతి పాట మొదలుపెట్టారు. ఈరోజు నాకు బాగాలేదక్క, మరో రోజు పూర్తిగా పాడతాను. మధ్యలోనే లేచింది చకోరి. గీత హిందీలో పాట చెప్తుంటే అందరూ అందుకుని పాడుతూ తాళం వేయసాగారు. గురుకులం స్థాపించిన అమ్మ మా కోసం ప్రాణం ఇస్తుంది, అమృతం తెస్తుంది తాగటానికి అనే అర్థం వచ్చే పాట అది. ఎందుకు నవ్వుతున్నావు? సుశీల అడిగింది. ప్రాణాలు ఇచ్చేది అనేది తీసుకునేది అంటే చాలా బాగుండేది. చకోరి మాట పూర్తి కాగమునిపే బాబాజీ వచ్చాడు. పాటలు చాలు, అందరూ ఒక్కొక్క శ్లోకం చదవండి.
వరుసగా లేచి తమకొచ్చిన శ్లోకాలు చదివారు. గీత నుండి రెండు మూడు శ్లోకాలు కోమల సుమన్లు కూడా చదివారు. సుశీల, నువ్వు నేర్చుకో. చూడు, ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఎంత బాగా నేర్చుకున్నారో. గర్వంగా గడ్డం రాసుకున్నాడు. నాకు గీత మొత్తం కంటతా వచ్చిన బాబాజీ, కొన్ని శ్లోకాలు చదివింది. అప్పటికే 10 కావస్తోంది. అందరూ లేచి అతనికి పాదాభివందనం చేసి వెళ్ళిపోయారు. ఆ రోజు ఆదివారం. అందరూ హోమం చేసి లేచేసరికి అతిథుల రాక ప్రారంభమైంది. ఎవరో చిన్నపిల్ల తల్లి వస్తే అమ్మాయిని తీసుకుని బయలుదేరింది సుశీల. దారిలో అమ్మాజీ కనిపించింది. చూడు సుశీల, చిన్నపిల్లలు ఉన్నవి లేనివి చెప్తారు. నేర్పుగా ప్రవర్తించి తల్లిదండ్రులను మెప్పించాలి. తెచ్చిన వస్తువులు జాగ్రత్తగా తీసుకురావాలి అని బోధ చేసింది. తలూపింది. అందరూ తమ తమ వారి కోసం అటు నుండి ఇటు నుండి తొంగి చూస్తున్నారు. సుశీల అతిథి గృహం చేరింది. ఆ పిల్ల తల్లి ఒడిలో దూరిపోయింది. తల్లి కన్నీరు పెట్టుకుంది. అమ్మా, నేను ఇక్కడ ఉండనే కడుపు నిండా అన్నం పెట్టరు, మన ఇంటికి వస్తానమ్మా. ఆ పిల్ల మారాం మొదలుపెట్టింది. నేనేం చేయను, ఇదంతా మీ నాన్న ముచ్చట. నేను చదవలేదుట, నిన్ను పెంచలేనుట. ఆ తల్లి ఓదారుస్తూ తాను తెచ్చిన వస్తువులు తీసి తినమంది. మీగడ ఉడికించిన గుడ్లు, రెండు పూరీలు తిన్నది. మిగిలినవన్నీ సంచిలో పెట్టుకున్నది. అరగంట అయ్యాక ఏడుస్తూ తల్లి వెళ్ళిపోయింది. పిల్లను వస్తువులను అమ్మాజీ ముందు హాజరుపరిచింది సుశీల. ఇదేమిటి, శనగపిండి చక్కెరాలా? ఇవి తిని కడుపు నొప్పి తెచ్చుకుంటావు. 4 తీసుకుని మిగతావి ఇక్కడ ఉంచేయి. ఆ ఆవకాయ తినటానికే కడుపులో మంట, అది పెట్టు. పళ్ళు నలిగిపోయినట్లున్నాయి, తీసుకుపో. 4 చెక్కిలాలు తీసుకుని మిగతావి అక్కడ ఉంచింది. ఆ పిల్ల కిందకి వచ్చాక 2 పండ్లు, 1 చెక్కిలం సుశీలకు ఇవ్వబోయింది. వద్దమ్మా, ఉంచుకో. ఆ అమ్మాయి స్కర్ట్తో కళ్ళు ఒత్తుకుంటూ వెళ్ళిపోయింది. దినమంతా అలాగే గడిచిపోయింది. మధ్యాహ్నం 2 పూరీలు, గరిటెడు చక్కెర అందరికీ ఇచ్చారు. సాయంత్రం అమ్మాజీ బంధువులు వచ్చారు. అందరికీ పిల్లల దగ్గర తీసుకున్న పలహారాలు పెట్టించింది. అవి పెట్టి అందించినప్పుడు సుశీల కళ్ళు చెమర్చాయి. సాయంకాలం 6 దాటాక అమ్మాజీ కోడలు, పిల్లలు షికారుకు వెళ్ళారు. అప్పుడు సుధీర్ వచ్చాడు. కోమల వెంట రాగా సుశీల వెళ్ళి అతనికి నమస్కరించింది. ఎలా ఉన్నారు? నవ్వుతూ ప్రశ్నించాడు. బాగుంది. పిల్లల మధ్య సమయం ఎలా గడిచిపోతుందో తెలియదు. దాదా బాగున్నాడా? దాదాకే, మిమ్మల్ని చూసినప్పటి నుండి వాడికి కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి. దానికేం గాని ఓ విషాద వార్త, ఉమాపతి గారు పక్షవాతం వచ్చి ఆసుపత్రిలో చేరారు. ఎప్పుడు? మీరు వెళ్ళి చూశారా? బాధగా అడిగింది. చూశాను. మీ విషయం చెప్పాలని దుకాణానికి వెళితే అతని విషయం తెలిసింది. వెంటనే ఆసుపత్రికి వెళ్ళాను. ఒకవైపు పూర్తిగా పడిపోయింది. అమ్మాజీని అడగండి, వచ్చి చూస్తాను. ఆయన్ను మద్రాసు తీసుకెళ్లారు. 2 వరకు రారనే అనుకుంటాను. మీరేం బాధపడద్దు, కర్మానుసారంగా జరుగుతూ ఉంటుంది. ఆ బ్యాగులో పళ్ళు అవి ఉన్నాయి, తీసుకోండి. నేను తొందరగా వెళ్లాల్సిన పని ఉంది. మీరు ఎదురు చూస్తారని వచ్చాను. ఎందుకు ఇంకా శ్రమ తీసుకుంటున్నారు? ఇక్కడ తినటానికి పెడుతున్నారు. బ్యాగ్ అందుకుంది. నాకు ఎప్పుడైనా అవసరం వస్తే మీరు సహాయం చేయరా? అతని చూపులను ఎదుర్కోలేక తలదించుకుంది. వస్తాను, అవసరం అనిపిస్తే ఉత్తరం రాయటం మర్చిపోయారు అని కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు. అక్కా, ఇవి అమ్మాజీకి చూపించాలా? చూపిస్తే అవన్నీ అలమరాలోకి వెళ్తాయి. మరేం పర్లేదు, ఉంచే. కోమల చెప్పిన దానికి తలాడించి అవి గదిలో పెట్టింది. సుశీల, సుధీర్ వచ్చాడా? అమ్మాజీ అడిగింది. సుశీలకు భయం పట్టుకుంది. అతను తెచ్చినవి ఎందుకు చూపలేదని అడుగుతుందేమో. తడబాటుగా జవాబు చెప్పింది. అవునండి, మా మావయ్యకు పక్షవాతం వచ్చిందట, చెప్పి వెళ్ళారు అన్నది. మరేం మాటలు జరగలేదు. ఈ కోమల చెడగొడుతుంది అందరినీ. దాన్ని ఎటన్నా పంపుదామంటే బాబాజీకి ఇష్టం లేదు. గొణుక్కోవటం వినిపించింది. ఆ రోజు పెద్ద గందరగోళం జరిగింది. చెట్టుకున్న పెద్ద మామిడికాయలు ఎవరో కోశారట. అందరినీ సమావేశపరిచి ఆరా తీశారు. ఎవరూ తీశామని ఒప్పుకోలేదు. మాకు తెలియదంటే మాకు తెలియదని గోలపెట్టారు. అమ్మాజీ మండిపడింది. ఈరోజు ఇది, రేపు మరొకటవుతుంది. వార్డెన్లు అజాగ్రత్తగా ఉంటున్నారు. దీనికి శిక్ష అందరూ అనుభవించాల్సిందే. ఈరోజు శాంతం అన్నం లేదు మీకు. వంట ఇల్లు మూసివేయమను. అంతే, వంట ఇల్లు మూసేసి వంటావిడ వెళ్ళిపోయింది. చిన్నపిల్లలు బిక్కమొహాలు వేశారు. సాయంత్రానికి కొందరు కడుపులు పదువుకుంటూ ఏడవసాగారు. చెకోరి లాంటి అభిమానవంతులు నిబ్బరంగా తిరుగుతున్నారు. 6 గంటలకు అందరూ సమావేశం కావాల్సిందిగా శ్రీముఖం వచ్చింది.
ఇంకేముంది, దొంగతనాలు చేస్తే పాపం చుట్టుకుంటుందని ఉపన్యాసం ఇస్తారు. కోమక్క, నీకు పుణ్యం ఉంటుంది కానీ నాకు కడుపు నొప్పి, పడుకున్నానని చెప్పి ఆవిడో ఆయనో కిందకి రాదలిస్తే కాస్త ఎవరితోనన్నా కబురు చేయి అని పడుకుంది. వారు వస్తే కాస్త మూలుగుడు ఎక్కువ చేస్తావా చెక్కి నీరసంగా నవ్వింది కోమల. ఎన్ని వేషాలు వేయకపోతే బ్రతుకు వెళ్ళమారుతుంది, గంభీరంగా అంది. అందరూ పైకి వెళ్లారు. ఉపన్యాసం మొదలైంది. చెవులు దిమ్మిగా ఉన్నాయి. వారు చెప్పేది ఏమీ వినిపించటం లేదు. 2 గంటలు గడిచాయి. ఆ మూర్ఖురాలు కనిపించదే? అమ్మాజీ ప్రశ్నించింది. కడుపులో నొప్పిట, పడుకున్నది, సుమన్ జవాబు చెప్పింది. అది చెబితే నమ్మారు? జడలు పట్టుకుని ఈడ్చుకురాకపోయారా? ఆమె మా అంత పొడవున్నది, తిరగబడితే నిన్న రాత్రి కూడా తిండి తినలేదు. అమ్మాజీ కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. వెళ్ళి పడుకోండి, మిమ్మల్ని ఉపవాసం ఉంచటం మాకిష్టం కాదు, మీ తప్పు మీకు తెలియాలి, అందుకు ఇదే మార్గం అని ఆయన లేచి అమ్మాజీ గదిలోకి వెళ్ళాడు. వేధవబుద్ధులు చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మర గుడిసెలు. ఇంతమంది కళ్ళు కప్పడానికి సన్యాసాశ్రమం స్వీకరించారు. ఇద్దరికీ ఒక మంచమైతేనే నిద్ర వస్తుంది. కసిగా గొణిగింది సుమన్. అందరూ వెళ్ళి పడకలు చేరారు. చెక్కోరి పరుగున వచ్చింది. కోమక్క, మీరు ముగ్గురు మెట్ల దగ్గరే కూర్చోండి, ఎవరన్నా ఇటు వస్తే లైట్లు ఆర్పేయండి అని గట్టిగా చెప్పండి చాలు. వెళ్ళిపోయింది. ఎందుకు? సుమన్ అడిగినా వినిపించుకోలేదు. అరగంట తర్వాత 3 గ్లాసులు కంచంలో పెట్టుకుని తెచ్చింది. బియ్యం, గోధుమ పిండి తెచ్చింది. బియ్యము, గోధుమ పిండి, బెల్లం కలిపి చేసిన పాయసం లాంటి పదార్థం. ఎంత ధైర్యం! చకోరి, అమ్మాజీకి తెలిస్తే కొంప మునగదు కదా. కోమల కోపంగా చూసింది. పర్వాలేదక్క, ఈ గ్లాసులు ఆదరవు లేకుంటే రాత్రికి ఆ చిన్నపిల్లలు నిద్రపోరు. 2-3 రోజులలో అమ్మాజీకి ఎలాగూ తెలుస్తుంది. మీకు తెలియదని బొంకేయండి చాలు. అంత నమ్మకంగా చెప్తున్నావు? అమ్మాజీకి ఎలా తెలుస్తుంది? గీత వంట మనిషి దగ్గర 2 పూటలా కడుపు నిండా తిన్నది. ఈ దొంగ భోజనం అక్కరలేదు అంది. సమయం చూసి అమ్మాజీతో చెప్తుంది. తీసుకోండక్క. నీకు బెల్లం ఎలా దొరికింది? సుమన్ ఆశ్చర్యంగా చూసింది. ఈసారి రేషన్కు నేను వెళ్ళాను. అంతా కొన్నాక అర్ధసేరు వాడిచ్చాడు. ఇంకో కిలో నేను కొన్నాను. బొప్పాయి కాయలు, అరటి తొక్కులు, మేడికాయలు వండినప్పుడు ఆదురవుగా ఉంటుందని. మరి నీకేది? నాకు తినాలనిపించలేదక్క. గ్లాసుడి పదార్థానికే విందు భోజనం పెట్టినట్లు సంబరంగా తినే చిన్నపిల్లల్ని చూస్తేనే కడుపు నిండిపోయింది. మీరు తీసుకోండి, గిన్నె తోమి వస్తాను. వెళ్లబోయే ఆమె చెయ్యి పట్టి ఆపింది కోమల. చక్కి, ఉన్న దాంట్లో అందరం పంచుకుందాం రా. ఆ క్షణంలో ఎంగిలి, శుభ్రత అన్నీ మర్చిపోయి 3 గ్లాసులు 4 యువతులు పంచుకొని తిన్నారు. అర్ధరాత్రి మేలుకుంది సుశీల. సుమన్ లేదు. తలుపులు చేరవేసి ఉన్నాయి. భయం వేసింది. పక్క గదిలోంచి సన్నగా ఏడుపు వినిపించింది. ఆదుర్దాగా పరిగెత్తింది. కోమల నేలపై పడి దొల్లుతోంది. వాంతులు చేసుకుందేమో, సుమన్ తుడుస్తోంది. కోమలంగా, అందంగా కనిపించే కోమల ముఖం వికృతంగా కనిపిస్తోంది. సుమన్, నా ప్రేవులు బయటికి వస్తున్నాయి. అమ్మా, అయ్యో, మీరు ఈ నరకంలో ఉండొద్దు. పరిగెత్తిపోండి, పారిపోండి. సుసి, సుమా. సుమన్ వచ్చి పట్టుకుంది. సుశీల 2వ వైపు కూర్చుంది. ఇద్దరూ ఆపినా ఆగకుండా దొర్లుతోంది. ఈరోజే వచ్చిందా, ఎప్పుడూ వస్తుందా? అమ్మాజీకి చెప్పనాక? వద్దులే, తెలుసుకుని ఏం చేస్తావు సుశీ. అనాథలమని తెలిసినప్పుడు ఎవరు ఏమైనా అనగలరు. యమబాధ అనుభవించాక 4 గంటలకు ఋతుక్రమం అయింది. అప్పుడు అలిసి నిద్రపోయింది. సుమన్, సుశీల పిల్లల్ని తీసుకుని స్నానాలకు వెళ్ళారు. బాబాజీ పాలు పళ్ళు తెచ్చి కోమలకు స్వయంగా ఇచ్చి మంచి చెడ్డలు కనుక్కుంటూ ఉంటే సుశీల తన తప్పుడు ఆలోచనలకు తానే సిగ్గుపడింది. తప్పుగా అంచనా వేసింది. క్రమశిక్షణ, సద్గుణాలు నేర్పడానికే పిల్లల ఎడ కఠినంగా ప్రవర్తిస్తారు, అవసరమైతే ఆత్మీయుల వలె చూస్తారు అనుకుంది. ఆ రాత్రి అందరూ నిద్రపోయాక తలుపులు లైట్లు చూసి వచ్చారు. ఈరోజు వంటావిడకు బాగులేదు. బయటి గేటు, అతిథి గృహం వేసి ఉన్నాయో లేదో చూసి వద్దాం పద. ఇద్దరూ వెళ్ళి అవన్నీ చూసి వస్తున్నారు. అమ్మాజీ, బాబాజీ గట్టిగట్టిగా అరుస్తున్నారు. కాసేపటికి దెబ్బల చప్పుడు, అమ్మాజీ ఆర్తనాదం వినిపించాయి. సుశీల సందేహంగా సుమన్ వంక చూసింది. రా, నీవు వారి కొడుకింటికి వంటకు వెళ్తున్నావు, జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇద్దరూ గదికి వచ్చి తలుపులు వేసుకున్నారు. ఇదంతా ఓ పెద్ద నరకం సుశీ. బయటివారికి ఈ సంగతులు తెలియవు. వారు చూసేది క్రమశిక్షణ,
వినేది వీరి తీయని మాటలు. ధనదాహంతో తప్పించిపోతున్నారు. అందరూ ఫీజులు చెల్లిస్తారు. అయినా కొందరు అనాథలను సృష్టించి చందాలు వసూలు చేస్తారు. ఇక్కడ హరిజనులు లేరు. వారిని నీడను చూస్తేనే అసహ్యించుకుంటారు. 20 మంది ఉన్నట్లు ప్రభుత్వానికి తెలిపి స్కాలర్షిప్పులు తెప్పిస్తారు. ఏ గెజిటెడ్ ఆఫీసర్ను పట్టుకుని తీయని మాటలతో సర్టిఫై చేయిస్తారు. ఇక బాబాజీ కాషాయ వస్త్రాలు ధరిస్తాడు. కానీ ఆయన మానసం పంచవన్నెలను, పడతులను, పంచభక్ష పరమాన్నాలను కోరుతుంది. ఆవిడకు గర్భకోశంలో జబ్బు. ఇతని కోరికలు తీర్చడానికి సిద్ధపడదు. అదేమిటి, సన్యాసాశ్రమం పుచ్చుకున్నారు కదా. అవును, అమాయకుల కళ్ళు కప్పడానికి, అందరి చేత ఓహో అనిపించుకోవడానికి. ఆమె నిరాకరించగానే చావబాదుతాడు. అప్పుడే దిక్కు దివాణం లేక వికసించిన కుసుమంలా కోమలక్క కనిపించింది. అరచి గోలపెట్టి చావు దెబ్బలు తిని అతని పశుత్వానికి బలైంది. అక్క, నువ్వు చెప్పేది నిజమా? సుశీల సుమన్ని పట్టుకుని ఊపింది. నిజం సుశి, రోజూ 4 రకాల వంటలు తింటూ కండలు పెంచిన వాడి శక్తి ముందు గుప్పెడు మెతుకులు తిని విరామం లేక పనిచేసే అమాయకురాలి శక్తి ఎక్కడా? అలవాటు పడిపోయింది. నెల వెనకా ముందు అనిపించగానే ఏదో మందు ఇప్పిస్తాడు. దాని ప్రభావమే నిన్న రాత్రి అనుభవించిన నరకయాతన. ఇక్కడ బాగాలేదని భార్య మీద అత్యాచారానికి దిగాడు ఈరోజు. ఎంత దారుణం, వణికిపోసాగింది సుశీల. దారుణమే, పాపం కొడుకు ఉత్త అమాయకుడు. ఆ కోడలు మహాతల్లి. అత్తమామల గుణాలను అరువు తీసుకుని ఈ ఇంటి కోడలిగా వచ్చింది. ఆమె అన్న వస్తాడు, అతనితో జాగ్రత్తగా ఉండు. ఇవన్నీ తెలిసి నువ్వెందుకున్నావు సుమక్క? ప్రపంచంలో తల్లిని కోల్పోవటమంత దురదృష్టం మరొకటి లేదు. సుచి, అమ్మ లేదు, నాన్న కట్నం లేకుండా పెళ్లి చేసి తన బాధ్యత తీర్చుకుందామని చూశాడు. దైవసముడైన బావ ఉన్నాడు, తల్లిదండ్రుల చాటువాడు. ఈ ఏటితో అతని చదువు అవుతుంది. ఈ చెర నుండి విముక్తి లభిస్తుంది. ఏ హాస్టల్లో ఉంచినా డబ్బు కావాలి. ఇక్కడ ఏదో బ్రతకడానికింత దొరుకుతుంది. పాపం కోమలక్కను చూస్తే జాలి వేస్తుంది. అక్కడే పడుకుందాం పద. వద్దు, ఆ రాక్షసుడు ఎప్పుడైనా రావచ్చు. సుమన్, సుశీల ఒకే మంచం మీద పడుకుని నిద్రపోయారు. సుశీల ఇక్కడ తనకు ఏం బాగోలేదని, వివరాలు తర్వాత చెప్తాను, వచ్చి తీసుకుపోమ్మని సుధీర్కు ఉత్తరం రాసి నిశ్చింతగా చేతులు దులుపుకుంది. ఆ రోజు ఓ చిన్న అమ్మాయికి జ్వరం వచ్చింది. వేరే గదిలోకి ఆ అమ్మాయి పక్క మార్చి ఆమెను కనిపెట్టుకుంటూ కూర్చుంది సుశీల. అమ్మాజీ పిలుస్తుందని ఓ అమ్మాయి చెప్పి వెళ్ళింది. సుశీల వంక కొరకొరా చూసింది. కోమల, సుమన్, చకోరి నిల్చున్నారు. దిక్కులేని వారిని దయతలిచి మీకు ఆశ్రయం ఇచ్చాను. ఏం సుశీల, 15 రోజులకే పొగరెక్కిందా? నిజం చెప్పు, మొన్న ఈ చకోరి మీకందరికూ పాయసం ఇచ్చింది కదూ. కోమల, సుమన్ ఒప్పుకున్నారు. నీ సంగతి చెప్పు. అత్త చేతి కింద ఉండి అన్ని రకాల అనుభవాలు గడించిన సుశీల అమ్మాజీ ఆంతర్యం గ్రహించింది. వాళ్ళు నిజం చెప్పారని, తను నిజం చెప్పేస్తుందని అలా అడిగిందని గ్రహించింది. వాళ్ళు తిన్నారేమోనండి, నాకేం తెలియదు అన్నది దృఢంగా. ఇక్కడ నీకొచ్చిన కష్టమేమిటి? రాళ్ళు రప్పలు తినమంటున్నామా? రంకుతునాలు లేవని కదూ. నాకిక్కడ కష్టంగా ఉందని నేనన్నానా? వెంటనే సుశీల సుధీర్కు రాసిన ఉత్తరం అమ్మాజీ విసిరికొట్టింది. ఆమె పోస్ట్ డబ్బాలో వేసిన ఉత్తరం ఈమెకు ఎలా లభించిందా అని ఆశ్చర్యంగా చూసింది. చెప్పు. చకోరి, నీ పనికి శిక్ష ఏమి ఇవ్వమంటావు? అమ్మాజీ, మీ చేతిలో ఉన్నాం. ఏ శిక్ష విధించినా మంచిదే, కానీ ముందు ఒక ప్రశ్నకు జవాబు చెప్పాలి. నన్ను ఎలాగూ అవిధేయురాలినే అంటారు. చకోరి నిర్భయంగా అడిగింది. ఓహో, ఎదురు నన్నే ప్రశ్నిస్తున్నావా? గుడ్లుర్మి చూసింది. ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్ర్యం ఉండదనే తలుస్తాను. మామిడికాయలు తెంచి స్నేహితుడికిచ్చినట్లు భయ్యాజీ మీతో చెప్పారు. ఆ మాట మాతో చెప్పి మీ సంతాపం తెలిపారా? చెయ్యని నేరానికి శిక్ష విధించారు. మీ మనుమలు మనుమరాండ్రకు ఒక్కరోజు చిరుతిళ్ళు లేకుంటే కోడలి అజాగ్రత్తకు చింతిస్తారే, అలాంటి వారమే మేము కామా? మా తల్లిదండ్రులను మోసపుచ్చి ఇక్కడుంచుకుని మమ్మల్ని ఆకలితో చంపుతారా? చకోరి గట్టిగా అరిచి బెత్తం అందుకున్నది. దాన్ని 2 ముక్కలు చేసి దూరం విసిరేసింది చకోరి. అమ్మాజీ, నా మీద ఒక్క దెబ్బ పడితే మర్యాద దక్కదు. నేను అనాథగా చేర్చబడలేదు. మా నాన్న నెలకు 30 రూపాయలు ఇస్తున్నాడు. నన్ను శిక్షించే కంటే ముందు మీ తప్పుకు పిల్లలందరికీ సంజాయిషి ఇచ్చుకోండి. నిర్లక్ష్యంగా అని పోబోయింది రాక్షసి. తెగించావు,
అందుకే ఆ తండ్రి ఇక్కడ విడిచాడు. బాండాగారం తాళం చెవులు ఇటు పడేయి. చకోరి వాటిని ఆమె దగ్గర పడేసి వెళ్ళిపోయింది. లోపల కాగితాలు సర్దుతున్న తనను పిలిచి తాళాలు ఇచ్చింది. నాకు వడ్డన కూడా ఉంది అమ్మాజీ, అదెవరికన్నా అప్పగించు. తను తాళం చెవులు అందుకుని వెళ్ళిపోయింది. మీరు వెళ్ళండి సుశీల, నీవు రాసిన ఉత్తరానికి ఫలితం త్వరలోనే అనుభవిస్తావు. సుధీర్ నిన్ను చేరదీసి ఇక్కడ చేర్చినందుకు పశ్చాత్తాప పడేలా చేస్తాను, గుర్తుంచుకో. సుశీల నోట మాట రాలేదు. తనెంత పొరపాటు చేసింది. మెట్లు దిగుతుంటే సుమన్ విసుక్కుంది. ఉత్తరం రాస్తున్నట్లు నాతో చెప్పొద్దా? కూరగాయలకు వెళ్ళేవారికో ఎవరికో ఇచ్చేవారం. మహా టీవీగా డబ్బాలో వేసింది. డబ్బాలోని ఉత్తరాలన్నీ ఆమెకు అందచేస్తాడు వాచ్మెన్. తను చదివి పంపాలనుకున్నవే తిరిగి డబ్బాలో, మిగిలినవి చింపిపడేస్తుంది. అమ్మాజీకి తెలుగు చదవటం వచ్చా? ఆమెకు రానిది ఏది అని అడుగు. ఇక నీ గురించి ఆయనకు అడ్డమైన విషయాలు రాస్తుంది. సుశీల హృదయం బండబారింది. తనను చూసి జాలిపడే దాతలే ఉండరు. వాళ్ళు పెట్టిన అన్నంలో సగం తినటం గగనమవుతుంది. పని ఎక్కువయింది. సాధింపులు, విసుక్కోవడాలు ఎక్కువయ్యాయి. పని మనిషి రానినాడు అంట్లు తోముడు కూడా సుశీల వంతే అయింది. చేయి జారి కప్పు పగిలింది. అది రాసి పెట్టారు, జీతంలో కోస్తారు. సుశీల, ధనపాలు రాలేదు. కాస్త ఆవులకు గడ్డి వేసి దూడలను కట్టేయి. ఆ పని చేసింది. మరురోజు పిడకలు చెయ్యమని పురమాయించింది. ఎదురు చెప్పి ఎటుపోగలదు, చెయ్యటం మొదలుపెట్టింది. మరో 15 రోజులు గడిచాయి. ఆ రోజు శుక్రవారం. వెళ్ళి పేడతో పిడకలు చెయ్యి, శుక్రవారం కల్లాపి చల్లు. అమ్మాజీ ఆజ్ఞ. స్నానం చేశాను. మళ్ళీ ఒళ్ళంతా పేడ పడుతుంది అమ్మాజీ, తప్పించుకోబోయింది. పడితే ఏం ముంచుకుపోయింది, వెళ్ళు. కోపంగా చూసి లోపలికి వెళ్ళిపోయింది. అందరూ చదువులకు కూర్చున్నారు. సుమన్ జాలిగా చూసి కోడలికి వంట సహాయం చేయడానికి వెళ్ళింది. వర్షాకాలం వస్తే కూలిపోయిన పాత గోడలు పిల్లల చేత పెట్టిస్తుందట. పేరుకు వార్డెన్. చేసేది ఎంత నీచమైన పని. తనకు ఇంకా ఎన్ని రాసి పెట్టాడో భగవంతుడు. కారే కన్నీరు తుడుచుకోవడానికి వీలులేదు. రెండు చేతులకు పేడ, భుజాలకు కళ్ళు రాస్తూ పని మొదలుపెట్టింది. సుశీల అదిరిపడి చూసింది. సుధీర్ నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. నోట మాట రాక అచేతనంగా ఉండిపోయింది. లేవండి, చేతులు కడుక్కోండి. ఈసారి అతని కంఠం మృదువుగా ఉంది. పదండి, మీ పెట్టె తెచ్చుకుంటే వెళ్ళిపోదాం. అతను పరీక్షగా చూశాడు. మునుపటి కంటే చిక్కిపోయింది. రంగు నల్లబడింది. కళ్ళు పీక్కుపోయాయి. ఇటువంటి చోట ఉంచానేమిటా అని అతని హృదయం అలమటించసాగింది. సుశీల చేతులు కడుక్కుంది. ఇద్దరూ అమ్మాజీ గది దగ్గరకు వెళ్ళారు. ఆవిడే బయటకు వచ్చింది. సుధీర్ను చూసి తెల్లబోయింది. నమస్కారం సుధీర్ గారు, కూర్చోండి. సుశీల, ఇందాక నీకోసం క్రింద చూస్తే లేవు, ఎక్కడున్నావు? వీళ్ళందరికీ బయట తిరుగుతూ పని మనుషుల పనులు తాము చేస్తూ వారిని చిరుతిండ్లకు పంపడం అలవాటు. ఇక్కడ పెట్టేది తింటారు, బయట తెప్పించుకుంటారు. సుశీల ఆవిడ తెలివిని అభినందించకుండా ఉండలేకపోయింది. జాలిగా సుధీర్ వంక చూసింది. మీరు పని మనిషిని ఎక్కడికైనా పంపారా సుశీల? లేదు, పని మనిషి ఎవరో కూడా నాకు తెలియదు అన్నది జంకుతూ. అమ్మాజీ, మీరు పేరుకు ఆర్య సమాజీయులు, కానీ గుణాలు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. మీరు మంచిని చెడుగా చూపినా నేను చెడును చెడుగా నిందించలేకపోతున్నాను. పసిపిల్లల కంటే అమాయకురాలు, మేధకురాలు అయిన సుశీల మీదన మీరు అన్ని నిందలు మోపుతూ ఉత్తరం రాసింది. నీ ఎత్తు తెలిసింది. ఆమె మంచిది కాదని తెలిస్తే ఆ ఇచ్చే జీతం కూడా ఆపి మరో అనాథను లిస్టులో చేర్చాలని కదూ. సంవత్సరం క్రితమే నీ గురుకులం బండారం నాకు తెలిసింది. ఇక్కడ అనాథులు ఎవరూ లేరని కూడా తెలిసింది. మంది మాటలు వినకూడదని జాప్యం చేశాను. సుధీర్ గారు, మీరు మా సంస్థను అవమానపరుస్తున్నారు. మీకంటేనా? సుశీలకు చెప్పే పనులు ఏమిటని అడుగుతున్నాను. తెలుగు పాఠాలు చెప్పటం, పిల్లలను అజమాయిషీ చేయటం. నీ కొడుకు ఇంట్లో వంట చేయిస్తానని అనలేదే, పిడకలు చేయిస్తానని చెప్పలేదే, హుంకరించాడు. ఎంత కృతజ్ఞురాలు, వంట చేయించానని చెప్పిందా? మీరు నమ్మారా? బహు గొప్ప పలుకులే. ఆమెను ఒక్క మాట అనడానికి వీల్లేదు. మీ కుమారుడే దారిలో కనిపించి సుశీల వంటను, పనితనాన్ని, సహనాన్ని మెచ్చుకున్నారు. ఇంకా వాదన దేనికి? మీ సామాన్లు తెచ్చుకోండి. సుశీల వెళ్ళి సూట్ కేసు సర్దుకుని తెచ్చుకుంది. చకోరితో చెప్పింది, చాలా సంతోషమక్క, ఈ పంజరం నుండి బయటికి రాగానే నిన్ను కలుస్తాను, అడ్రస్ ఇవ్వు. సుధీర్ అడ్రస్ ఇచ్చింది. ఇతన్ని అడిగితే నేను ఎక్కడుండేది తెలుస్తుంది.
అని కోమల దగ్గరకు వచ్చింది. అక్క నేను వెళ్ళిపోతున్నాను అన్నది. కోమల తెల్లబోయి చూసింది. ఎక్కడికి సుసి? చేతులు కడుక్కొని లేచింది. సుధీర్ వచ్చిన సంగతి చెప్పింది. ఒకరిని ఒకరు కౌగలించుకుని విలపించారు. నువ్వైనా క్షేమంగా ఉంటానంటే అదే సంతోషం సుసి. వెళ్ళు, ఆ దెయ్యం చెప్పులు చప్పుడు వినిపిస్తోంది. త్వరగా బయటపడింది. సుధీర్ వెంట నడిచింది. అమ్మాజీకి నమస్కరించబుద్ధి కాలేదు. పెట్టే కారులో పెట్టి సుమన్ దగ్గరకు వెళ్ళింది. రా సుశీల, ఈరోజు చాలా పని ఉంది, ఇద్దరు చెయ్యండి. సొరకాయలు హల్వాకు గీరుతూ పిలిచింది కోడలు. క్షమించండి, నేను ఇంటికి వెళ్తున్నాను. సుమనక్కతో చెప్పాలని సుమన్ లేచి వచ్చి 2 నిమిషాల్లో సంగతి సందర్భాలు తెలుసుకుంది. వెళ్ళు, అదృష్టం ఉంటే తిరిగి కలుసుకుందాం అని బుగ్గలు నిమిరి పంపింది. సుశీల జీవితంలో తల్లి మరణించటంతో ఓ అధ్యాయం ముగిసింది. అత్తయ్య ఇల్లు వదిలిన నాడు 2వ అధ్యాయం ముగిసింది. గురుకులం మొదలటంతో 3వ అధ్యాయం ముగిసింది. కాలపరిమితి స్వల్పమే అయినా 3వ అధ్యాయంలో చాలా అనుభవం గడించింది. ఆమె ఆలోచనలతో పాటు కారు సాగిపోతోంది. సుధీర్తో జరిగిన విషయాలు ఒక్కొక్కటే చెప్పింది. అతను తేలికగా నిట్టూర్చాడు. చాలా గడుసుదానిలా ఉంది, అమాయకులను మోసగిస్తుంది. కొన్నాళ్లకు పాపం పరిపక్వమైన నాడు బండారం దానంతటా అదే బయటపడుతుంది. ఇప్పుడే పేపర్లో ఇచ్చి అభాస్ చేయొచ్చు, మనకెందుకు అన్నాడు. ఏదైనా పలహారం చేస్తారా? ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాను. ఆ బాబాజీని తలుచుకుంటే ముద్ద తినటం గగనమయ్యేది. వాడి గడ్డము వాడును, సుధీర్ నవ్వాడు. స్పీడు హెచ్చించాడు. కారు వెళ్ళి అతని తోటలో ఆగింది. దాదా ఎదురు వచ్చి సుశీలను చూసి సంబరపడ్డాడు. వచ్చావా? రా బిటియా, నేను ఆ రోజు నుండి చెబుతూనే ఉన్నాను. ఆమె పెట్టే అందుకుని లోపలికి వెళ్ళాడు. మీ మామయ్యకు కొంచెం నయంగా ఉందని తెలిసింది. ఈరోజు దుకాణం వద్దకు స్వయంగా వెళ్తాను. దాదా, అమ్మాయి గారు ఏమీ తీసుకోలేదు. మొదట కాఫీ, తర్వాత పలహారం చెయ్యి. సుశీల వద్దని వారించింది. కాఫీ చాలు దాదా, ఒకేసారి భోజనం చేస్తాను. ఇద్దరూ గురుకులం విషయాలే మరలా మరలా మాట్లాడుకున్నారు. మీరు ఏ పని చేయాలన్నా మొదట చదువు అడుగుతారు. బీఏలు చదివిన వారే ఉద్యోగాలు లేక తిరుగుతున్నారు. మొదట ఏదైనా ఇన్స్టిట్యూట్లో చేరి మెట్రిక్ పూర్తి చేయండి. తరువాత టైపో ఇంకేదో ఆలోచించవచ్చు, సుధీర్ తన అభిప్రాయం తెలిపాడు. ఫీజులు అవన్నీ మీకు శ్రమ అవుతుంది, మొహమాట పడింది. నేను మొదటే చెప్పాను కదండి, మీరు సంపాదించేటప్పుడు అంతా వడ్డీతో సహా తీర్చుకుందరు. మీ వల్ల 1000 రూపాయలు కూడా కలిసి వచ్చాయి. నా వల్ల? అదెట్లా? అర్థం కానట్లు చూసింది. మరి మీ వల్లే గురుకులానికి ఇచ్చే చందా మిగులుబాటు కాలేదా? మరలా ఏప్రిల్ ఆఖరిలో వార్షికోత్సవం అంటూ పిలిచి 1000 రూపాయలు వదిలించుకునేది. అతను చెప్పిన దానికి వ్యతిరేకించి వేరే పని తనేం చూసుకోగలదు? అంగీకరించినట్లు తలాడించి ఊరుకుంది. సాయంత్రం సుధీర్ ఇన్స్టిట్యూట్ నుండి అప్లికేషన్ ఫామ్ తెచ్చాడు. నెలకు 10 రూపాయలు, 1 గంట నుండి 5 వరకు క్లాసులు. మరి లోపల సంగతులు చెప్పలేను కానీ బోర్డులో మాత్రం రిజల్ట్స్ బాగానే ఉన్నట్లు పెట్టుకున్నారు. 5-6 గ్రూపులు కలిపి 200 దాకా విద్యార్థులున్నారు. మీరు ఇక్కడి నుండి నిర్భయంగా వెళ్ళవచ్చు అన్నాడు. మీకు శ్రమనే తప్ప నాకేం ఇబ్బంది? సందేహం లేదు. ఇంతదానికే బాబుగారికి శ్రమ తల్లి, ఎంతమందిని ఎన్ని రకాలుగా ఆదుకున్నారో. దాదా, నీవు మాట్లాడడం మొదలు పెడితే అంతూ దరి ఉండదు. వడ్ల రంగయ్యను పిలుచుకురా. దాదా బుర్ర ఆడించి బయటికి వెళ్ళిపోయాడు. మా ఇంటి సంగతులు తెలిసాయా? ఇంకా మీ ఇల్లేమిటండి? మీ అత్తగారు మీ పేరు వింటేనే మండిపడిపోతున్నారు. ఉమాపతి గారి వద్ద ప్రసన్న గారిని ఉంచి వచ్చారట. కలప వ్యాపారంలో భాగస్థుడు, తను విడిపోతానంటున్నాడట. మిమ్ము వల్లని వారితో మీకేం పని? వారిని మర్చిపోండి అన్నాడు. ప్రయత్నిస్తాను అన్నది ఎటో చూస్తూ. ఇన్స్టిట్యూట్లో సప్లిమెంటరీ బ్యాచ్లో చేరింది. వేసవి కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులు రావటం లేదు. ఉపాధ్యాయులు కూడా అట్టే లేరు. ఇద్దరూ అన్ని విషయాలు చెప్పారు. బస్ పాస్ తీసుకుంది. పాఠాలు బాగానే అర్థమయ్యాయి. ఏవో నోట్స్ కూడా రాయించారు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి చెక్కలతో ఆమె కోసం హాల్లో గది తయారైంది. మంచము, బల్ల, అలమర అన్నీ సర్ది ఉంచాడు దాదా. వేడి పానీయంతో ఎదురు వచ్చాడు. తనకు ఇంత ప్రత్యేకమైన సదుపాయాలు కలుగుతాయని ఏనాడు అనుకోలేదు. తను కృతజ్ఞతలు తెలపడానికి సుధీర్ గదిలోకి వెళ్ళబోయింది. అతను పరిసరాలను మరిచి ఏదో రాసుకుంటున్నాడు. అతని ఏకాగ్రతను చెడగొట్టలేక
తిరిగి వచ్చేసింది. అప్పుడప్పుడు కారులో వెళ్తుంది. కొన్నిసార్లు సాయంత్రం వస్తూ వస్తూ పిలుచుకు వస్తాడు. దాదాతో చనువు ఎక్కువైనా సుధీర్కు దూరంగా ఉండిపోయింది. అతనితో కారులో వచ్చినా ఎక్కువగా మాటలు ఉండవు. దానికి కారణం అతడు ఆమెను గౌరవంగా మీరు అని సంబోధించటమే కావచ్చు. లోకం తను సుధీర్ ఇంట్లో ఉంటే ఏమనుకుంటుందో అనుకొని అత్తయ్య ఇంట్లో ఉండగా యమయాతన పడితే అడ్డు వచ్చిందా లోకం? అన్యాయమని ఆమె చర్యలను అరికట్టిందా? తనకు తానే సమాధానం చెప్పుకుంది. మే నెలంతా సుధీర్ ఎక్కడికో వెళ్ళాడు. దాదా తనే ఉన్నారు. ప్రశాంతంగా ఉండగలుగుతుంది. తన అనుభవాలు కథలుగా చెప్పాడు దాదా. అప్పుడప్పుడు తను పడిన కష్టాలు చెప్పుకునేది. సుధీర్ వచ్చాడు. సుశీల కోసం ఎన్నో వస్తువులు తెచ్చాడు. ప్రతిసారి చూపులతోనే కృతజ్ఞతలు తెలుపుతుంది. జూన్ మాసం, విద్యార్థుల రాక ఎక్కువైంది. పాఠాలు కూడా క్రమం తప్పక చెబుతున్నారు. లెక్కలు మర్చిపోయింది. అక్కడ చెబుతున్నా అర్థం కావటం లేదు. సుధీర్ను అడగాలంటే అభిమానంగా ఉంది. ఆ రోజు లెక్కలు తీసి ముందట పెట్టుకుంది. చెయ్యలేకపోయింది. సుశీల, హాల్లోంచి సుధీర్ కేక వినిపించింది. మీ రాత పుస్తకాలు, నోట్స్ ఒకసారి ఇలా తెండి, ఏం చెప్తున్నారో చూద్దాం. బిడియంగా అన్నీ తెచ్చి అతని ముందు బల్లపై పెట్టింది. కూర్చోండి. ఎదురుగా సోఫాలో కూర్చుంది. అన్నీ చూశాడు. ఇంగ్లీష్, సైన్స్లో ప్రశ్నలు అడిగి జవాబులు విని తృప్తిగానే తలాడించాడు. లెక్కలు చూస్తుంటే, ప్రశ్నలు అడుగుతుంటే విపరీతంగా కంగారు పడిపోయింది. అంత భయపడితే ఎలా? రానివి ధైర్యంగా అడగాలి. సరే, రోజు ఒక గంట లెక్కలు చేద్దాం అన్నాడు. ఆమె భయం తీరిపోయింది. కాలము పని, కాలము దూరము చెప్పాడు. అతను చెప్పే విధానం బాగా నచ్చింది. ఆ రోజుకు ఆపేశారు. ప్రతిరోజు అతను చెప్పడం మూలాన క్లాసులో ఆమె లెక్కల్లో ఫస్ట్. ఆ రోజు లెక్కలు చెప్పించుకోవడానికి సుశీల రాలేదేమా అని ఆమె గదిలోకి తొంగి చూశాడు. చేతిలో వారపత్రిక పట్టుకుని దీక్షగా చదువుతోంది. పిలవటం ఇష్టం లేక వచ్చి కూర్చున్నాడు. గంట తర్వాత తన ఆలస్యానికి నొచ్చుకుంటూ వచ్చింది. వారపత్రికలో అంతగా మిమ్మల్ని ఆకర్షించిన విషయం ఏమిటి? అరే, మీరు వచ్చారా? నేను చూడనే లేదు. అందులో జగద్గురు అన్న కథానిక చదువుతుంటే మా బాబాజీ గుర్తుకొచ్చారు. చాలా బాగుంది. అసలు ఆ రచయిత కథలే చాలా బాగుంటాయి. సమాజంలో గల కుళ్ళును, సాంఘిక సమస్యలను కథాంశంగా తీసుకుంటారు. ఇది వరకు అతనివి చదివారా? కుతూహలంగా అడిగాడు. చాలా చదివాను. అత్తయ్య ఇంట్లో అన్ని మ్యాగజైన్స్ వచ్చేవి. చదవనిచ్చేది కాదు, వేణుచేత చాటుగా తెప్పించుకుని చదివేదాన్ని. నిజం మాట్లాడకు, బంధువులే శత్రువులు, సజీవ సమాధి, ఈ కథలన్నీ మరుపురానివి అంది. అతను రాసిన ప్రతీకారం అనే కథ చదవలేదా? చదివాను. అది నాకంతగా నచ్చలేదు. ఎవరి మీదో ప్రతీకారం తీర్చుకుంటానికి తనే దొంగగా మారటం ఏమో అంతగా నచ్చలేదు. ఆ క్షణం సుధీర్ ముఖం వంక చూస్తే ఆ మాట అనలేకపోయింది. ఈ ఆల్జీబ్రా క్లాస్లో ఎవరూ చేయలేదు, నేనే చేశాను. సుశీల, ఈరోజుకు మీరే చదువుకోండి, నా తల భారంగా ఉంది. అతను లేచి గదిలోకి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన దిక్కే ప్రశ్నార్థకంగా చూస్తూ కూర్చుందామె. ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ.